ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నస్ వరల్డ్. ఈరోజు మనం చేమదుంపలు ఫ్రై చేసుకుంటున్నామండి. ముందుగా దానికి కావాల్సినవి చేమదుంపలని ఉడికిచ్చి పొట్టి తీసి పెట్టుకోవాలి. దానికి కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి అండి. ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దవిగా ఉంటే, చిన్నవిగా ఉంటే అలానే వేసుకోవచ్చు. పెద్దవిగా ఉంటే మనకు కావాలి అనుకుంటే పీసెస్లా కట్ చేసుకోవచ్చు వాటిని. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఈలోపు మనం ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లి కలిపి పౌడర్లా చేసి పెట్టుకుందాము. ఆయిల్ వేసేసి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అవి బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు, కారం యాడ్ చేసుకోవాలి. కారం కొద్దిగా వేసుకుందామండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాము. మళ్ళీ ఇందులోనే మనం ఆ పౌడర్ కూడా వేస్తాము, ఎండుమిర్చి పౌడర్. సో మనం కారం కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి అండి, 2 స్పూన్స్ ధనియాల పొడి వేస్తున్నాను. ఇది ఆల్రెడీ మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పౌడర్ అండి. సాల్ట్ కొంచెం వేసుకుందామండి, ఎందుకంటే ఆల్రెడీ పీసెస్లో సాల్ట్ ఉంటుంది. ఆల్రెడీ ముందుగా మనం విడి ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా చేమదుంపలు, అందువల్ల. ఇలా బాగా వేగిన తర్వాత ఆ పీసెస్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉండి ఈజీగా అయిపోయి చేమదుంపల ఫ్రై రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నామండి. చాలా ఈజీగా 4 ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా అయిపోతుంది. ఫ్రై చేసి చూడండి. దానికి కావాల్సిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, చింతపండు అండి, కొంచెం చింతపండు. ముందుగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేపుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్లో వేసిన తర్వాత కొంచెము పగులుతాయండి. అవి అలా కాకుండా ఉండాలంటే ముందుగా మనం కట్ చేసుకోవాలి వాటిని. కొంచెం అలా కట్ చేసుకొని వేసుకున్నామంటే అవి ఎగరకుండా ఉంటాయి పైకి. ఇలా కొంచెం బాగా వేగిన తర్వాత తీసి పెట్టేసుకుందాము మిక్సీ జార్లోకి. అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుందండి, ఆ ఆయిల్లోనే టమాటా పీసెస్ కూడా వేసుకొని బాగా వేగిద్దాము. టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి, వాటిని కూడా మిక్సీ జార్లో తీసేసుకుందాము. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ చింతపండు వేసుకొని చల్లారినిచ్చి మిక్సీకి వేసుకుందాము. చింతపండులో గింజలుంటే తీసేసుకొని మిక్సీకి కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. మన చట్నీలో వాటి పచ్చళ్ళకి వాటికి సాల్ట్ కంటే మనకు ఈ రాళ్ళు ఉప్పు పడితేనే బాగుంటుందండి. ఇంకా ఇలా అయిన తర్వాత ఉల్లిపాయ పీసెస్ వేసుకొని ఉక్కి జస్ట్ అలా ఒకసారి తిప్పేస్తే సరిపోతుంది. మళ్ళీ ఉల్లిపాయలు పేస్ట్లా కావాలి. చాలా టేస్టీగా ఉంది చట్నీ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.